Hey fam, what's up? Welcome back to the men's ray. నా పేరు దినేష్. సో ఇవాళ వీడియో వచ్చేసి సిక్స్ మస్ట్ హ్యావ్ ప్యాంట్స్ దట్ ఎవ్రీ మ్యాన్ నీడ్స్ ఇన్ హిస్ కలెక్షన్. మీలో ఎంతమంది చెప్పండి ప్రతి షర్ట్ మీద, టీ షర్ట్ మీద బ్లాక్ జీన్స్, బ్లూ జీన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, జీన్సే తప్పించి ఇంకేమీ వేయట్లేదు. గైస్, మన అబ్బాయిలకు కూడా జీన్సే కాకుండా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ గైస్. సో నేను చెప్పే ఈ సిక్స్ ప్యాంట్స్ నెక్స్ట్ టైం మీరు షాపింగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ డెఫినెట్గా తీసుకోండి. సో నో ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ వన్, ట్రౌజర్స్. సో దీస్ ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ ప్యాంట్ అనమాట. ఎందుకంటే ఐ ఫీల్ ఇవిచ్ కంఫర్ట్ ఇంకేమీ ఇవ్వవని నేను ఫీల్ అవుతాను. మంచి ఫార్మల్కు ట్రై చేయాలంటే డెఫినెట్గా మీ దగ్గర ఒక ట్రౌజర్ అనేది మన దగ్గర ఉండాలి. సో నెక్స్ట్ టైం షాపింగ్ చేసేటప్పుడు ట్రౌజర్స్లో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, లైక్ సిల్క్ ఉంటుంది, కాటన్ ఉంటుంది, అలానే లెనిన్ అని వస్తుంది అనమాట. సో నేను మీకు ఏం ప్రిఫర్ చేస్తానంటే నెక్స్ట్ టైం ట్రౌజర్స్ షాప్ చేసినప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్న ట్రౌజర్స్ మీరు షాప్ చేయండి. నా దగ్గర ఉన్న టోటల్ ప్యాంట్ కలెక్షన్లో 80% ఈ ట్రౌజర్స్ ఉంటాయి. ఎందుకంటే వీ కెన్ పుల్ ఆఫ్ డిఫరెంట్ అవుట్ఫిట్స్, లైక్ క్యాజువల్స్ పుల్ ఆఫ్ చేయొచ్చు, సెమీ ఫార్మల్స్, అలానే ఫార్మల్స్, ఒక క్లాసీ ఫార్మల్ లుక్ని పుల్ ఆఫ్ చేయాలంటే డెఫినెట్గా మీ వార్డ్రోబ్లో ఈ ట్రౌజర్ అనేది ఉండేలా చూసుకోండి. కలర్స్ వచ్చేసి ఏం తీసుకుంటారంటే, స్టార్టింగ్ కాబట్టి ఒక బ్లాక్ ట్రౌజర్ కంపల్సరీగా ఫస్ట్ మీరు తీసుకోండి. దాని తర్వాత నెమ్మదిగా వార్డ్రోబ్ బిల్డ్ చేసుకోండి ట్రౌజర్స్లో, లైక్ గ్రే కలర్, బీజ్ కలర్, నేవీ బ్లూ కలర్, ఇవి తీసుకోండి. నెంబర్ టూ, చినో ప్యాంట్. సో చినో ప్యాంట్ మనం చాలామంది కాటన్ ప్యాంట్స్ అంటాం. సో ఇవి మనకి, ఇవి మనం చూసుకుంటే జీన్స్తో కంపేర్ చేస్తే ఈ ప్యాంట్స్ అనేవి మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. సో ఇవి మనం ఎప్పుడు ప్రిఫర్ చేయొచ్చు అంటే బయట మనకి టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు, అన్కంఫర్ట్గా ఉన్నప్పుడు ఈ ప్యాంట్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో చాలామంది డౌట్ ఏంటంటే చినో ప్యాంట్ తీసుకుంటే 2-3 వాషెస్ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతాయి అనుకుంటారు. సో అలా ఉండకూడదంటే గో ఫర్ లైటర్ కలర్స్. లైట్ కలర్స్ తీసుకుంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఫేడ్ అవ్వకుండా ఉండడానికి. లైటర్ కలర్స్ చూసుకుంటే బీస్ కలర్, లైట్ బ్లూ కలర్స్, అంటే లైట్ బ్రౌన్ కలర్స్, సో ఇవి తీసుకోండి. చినోస్లో చూసుకుంటే లైట్ బ్రౌన్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ అండ్ ట్రెడిషనల్ కలర్ అనమాట. సో లైట్ బ్రౌన్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ 3, జీన్స్. ఆగండి. నేను అంటుంది ఏంటంటే మన వాళ్ళు జీన్స్ తప్ప ఇంకేం వేయట్లేదని, ట్రై టు గెట్ మై పాయింట్. సో ఈ జీన్స్ అనేది మనకి డెనిమ్ మెటీరియల్తో మనకి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టైం జీన్స్ తీసుకునేటప్పుడు ఫేడెడ్ జీన్స్ని అవాయిడ్ చేయండి. సో ఫేడెడ్ జీన్స్ ఎందుకంటే ఒక మంచి షర్ట్ వేసి కింద ఫేడెడ్ జీన్స్ వేస్తే మీ అవుట్ఫిట్ కంప్లీట్ అవ్వదు. కింద ప్యాంట్ ఫేడెడ్ అయిపోయి పైన షర్ట్ చూడడానికి క్లమ్జీగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం జీన్స్ తీసుకునేటప్పుడు ట్రై టు టేక్ డార్క్ కలర్స్, లైక్ కంప్లీట్గా డార్క్ బ్లూ, కంప్లీట్గా నేవీ బ్లూ, లేదా మంచి ప్లెయిన్ బ్లాక్ జీన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు డౌట్ రావచ్చు టాన్ జీన్స్, డిస్టర్బ్ జీన్స్ ఎందుకు మెన్షన్ చేయలేదంటే, గైస్ ఇన్ 2023 దీస్ ఆర్ అవుట్ ఆఫ్ ట్రెండ్ అనమాట. అందుకే నేను ఈ సిక్స్ ప్యాంట్స్లో ఈ డిస్ట్రెస్ జీన్స్ కానీ టాన్ జీన్స్ కానీ మెన్షన్ చేయలేదనమాట. సో ప్రిఫర్ చేయకండి. మీరు కానీ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్లో మెన్స్ ఫ్యాషన్ గురించి, గ్రూమింగ్ గురించి, ఇంకా బడ్జెట్ అవుట్ఫిట్స్ గురించి విత్ లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో డెఫినెట్గా మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విచ్ ఈస్ కాల్డ్ ద మెన్స్ రే. నెంబర్ 4, కార్గో ప్యాంట్స్. సో ఈ కార్గో ప్యాంట్స్ మనకి మెయిన్గా మిలిటరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి మనకి డిజైన్ చేసి వచ్చాయనమాట. ఇంతకుముందు మనకి ఇవి బిగ్ ఫ్యాషన్ మిస్టేక్ అనేవారు. ఎందుకంటే చాలా పాకెట్స్ మనకు ఉండేవన్నమాట, పాకెట్స్ ఇంకా థ్రెడ్స్ లాగా ఉండేవన్నమాట. సో ఫ్యాషన్ మిస్టేక్ కింద కన్సిడర్ చేసేవారు. బట్ నౌడేస్ దిస్ ఆర్ ట్రెండింగ్ లైక్ హెల్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కార్గో ప్యాంట్స్ చూసుకుంటే చాలా మినిమలిస్ట్గా, ఇంకా సైడ్ ఓన్లీ 2 ప్యాచ్ పాకెట్స్ కింద ఉండి చాలా కంప్లీట్గా బాగుంటున్నాయన్నమాట. సో ఒక మంచి రగడ్ లుక్ని పుల్ ఆఫ్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరీ ఒక కార్గో ప్యాంట్ అనేది మీ వార్డ్రోబ్ కలెక్షన్లో ఉండేలా చూసుకోండి. సో నేను ప్రిఫర్ చేసే కలర్స్ వచ్చేసి ఏంటంటే ఒక మంచి ఆలివ్ గ్రీన్ కార్గో ప్యాంట్, ఇంకా బ్రౌన్ కలర్ ఉండే కార్గో ప్యాంట్ ఉండేలా చూసుకోండి. నెంబర్ 5, జాగర్స్. సో మనం జాగర్స్ని ట్రాక్ ప్యాంట్స్ అని కూడా అంటామన్నమాట. సో అట్లీస్ట్ మీ దగ్గర ఒక 2 ట్రాక్ ప్యాంట్స్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇవి మనకి యాక్టివ్ వేర్, ఐ మీన్ స్పోర్ట్స్ వేర్కి కాకుండా మంచిగా ట్రావెలింగ్కి, ఇంకా ఒక స్ట్రీట్ స్టైల్ పుల్ ఆఫ్ చేయడానికి చాలా బాగుంటాయి. రీసెంట్ టైంలో చూసుకుంటే మన అల్లావుద్దీన్ ఒక షోకి జాగర్స్ ఒక మంచి బ్లాక్ అవుట్ఫిట్ని వేసి వచ్చాడనమాట. చూడడానికి చాలా క్లాస్గా ఉంది జాగర్స్తో. సో డెఫినెట్గా ఒక 2 జాగర్స్ అయినా మీ వార్డ్రోబ్లో ఉండేలా చూసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, నచ్చితే డెఫినెట్గా తీసుకోండి. నెంబర్ 6, బ్యాగీ జీన్స్. గాయ్స్ ఇన్ 2023 దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ ట్రెండ్స్ అనమాట. ఒక ట్రెండ్ని సెట్ చేస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఈ బ్యాగీ జీన్స్ వేయడానికి కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు. మన సౌత్ ఇండియా కాకుండా నార్త్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు ఈ బ్యాగీ జీన్స్ అనేవి
చాలా బాగా పుల్ అవుట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం తీసుకుంటే ఈ బ్యాగ్ జీన్స్ కూడా మీకు వార్డ్రోబ్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే సో ఒక క్రౌడ్ నుంచి మీరు స్టాండ్అవుట్ అవ్వాలంటే ఇలాంటివి డెఫినెట్గా ట్రై చేసి చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా మాట విని మంచి మంచి అవుట్ఫిట్స్ వేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో మిస్ అవ్వకూడదంటే కమ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ @themensray. సో ఇప్పుడు చెప్పిన ఈ సిక్స్ ప్యాంట్స్ డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, గో అండ్ చెక్ ఇట్ అవుట్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోస్. లెట్స్ డెవలప్ ఈచ్ అదర్, లెట్స్ రాక్ టుగెదర్. అంటిల్ దెన్ బై బై.